హాయ్ వాస్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మెదక్ నుంచి శ్రీశైలం వెళ్లే సర్వీస్ నెంబర్ 1964 TSRTC డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు మెదక్ డిపోకి చెందిన డీలక్స్ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 11:30 మెదక్ బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 12:00 మెదక్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు వయా నర్సాపూర్, జూబ్లీ బస్టాండ్, హైదరాబాద్ MGBS, కల్వకుర్తి, దోమలపెంట, ఈగలపెంట, సున్నిపెంట మీదుగా శ్రీశైలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్సు నర్సాపూర్కు 1:05, జూబ్లీ బస్టాండ్కు 3:00, హైదరాబాద్ MGBSకు 4:00, కల్వకుర్తికి 6:15, దోమలపెంటకు 9:15, సున్నిపెంటకు 9:45, శ్రీశైలంకు 10:15 అయితే చేరుకుంటుంది. మెదక్ నుంచి శ్రీశైలంకు సుమారుగా 327 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మెదక్ నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ 10:15. మెదక్ నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 650 రూపాయలు అయితే అవుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ బస్సు మొదట శ్రీశైలం నుంచి హైదరాబాద్ చేరుకొని రాత్రి అక్కడే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ అయితే మెదక్ అయితే బయలుదేరుతుంది. కాబట్టి ఈ బస్సుకి నేను రిటర్న్ జర్నీ వివరాలు అయితే తెలియజేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.